Hi friends, welcome to my channel. Manam ippudu dondakaya karam tayar cheddam. Daniki kavalsina padarthalu dondakaya mukkalu, popu dinsulu, karivepaku, pachimirchi, senagapappu, minappappu, nuvvulu, vellulli, daniyalu, karam, pasupu, uppu, oil. Ippudu tayari vidhanam chuddam. Stove elgichukoni oka bandi pettukunnamandi. Deentlo manam senagapappu, minappappu, daniyalu vesi koncham dry roast chesukundam. ఇవి కొంచెం వేగినాయండి దీంట్లో ఇప్పుడు నువ్వులు వేసుకొని వేయించుకుందాం ఇవన్నీ మంచిగా వేగిపోయినాయండి నువ్వులు ఇవన్నీ వీటిని వేరే బౌల్ లోకి తీసేసుకుందాం అవన్నీ తీసేసుకున్నాం కదండి పప్పులు నువ్వులు ఇప్పుడు దీంట్లో ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ని హీట్ అవనిద్దాం మంచిగా ఆయిల్ హీట్ అయ్యిందండి మనం పోపు దినుసులు వేసుకుందాం పోపుని కొంచెం వేగనిద్దామండి పోపు వేగింది కదండి దీంట్లో పచ్చిమిర్చి చిలికలు అలాగే పసుపు ఇదిని కొంచెం వేగనిద్దాం కొంచెం వేగిపోయినాయి కదండి దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకు వీటిని మంచిగా కలిపేసుకుందాం చూడండి మంచిగా కలిపేసుకున్నాం కదండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ అవ్వనిద్దాం మీడియం ఫ్లేమ్లోనే కుక్ కానివ్వాలండి మనం వేయించుకున్న పప్పులు నువ్వులు ధనియాలు ఇవి చల్లారినాయండి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకుందాం దీన్ని చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకు పలుకుగానే చేసుకోవాలి దీంట్లో మనం కారం తగినంత కారం మన టేస్ట్కి మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా కారం తగినంత ఉప్పు వెల్లుల్లి అండి వెల్లుల్లి ఇది వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కకు పెట్టుకొని కూర ఎలా ఉందో చూద్దాం చూద్దామండి ఓ 10-12 నిమిషాలు అయింది దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి చూడండి మంచిగా ఆల్రెడీ మంచిగా కుక్ అయిపోయినాయండి దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ వేసుకొని మంచిగా ఇలాగే దీన్ని కలిపేసుకొని ఇలా కలుపుకున్నాం కదా మొత్తం దీన్ని ఇలాగే ఒక 2-3 నిమిషాలు ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక 3-4 నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకున్నాం కదా మనం మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం చూడండి దొండకాయ కారం రెడీ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది రోటీతో కూడా బాగుంటుంది ఈ నా వంట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్